బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జాహ్నవి హిందువులకి అన్ని ఉన్నాయి వేల సంవత్సరాల సంస్కృతి ఇప్పటికీ మన జీవితాలకు ఉపయోగపడే ప్రాచీన విజ్ఞానం అద్భుతమైన దేవాలయ వ్యవస్థ ఇలా మనకి లేనిదంటూ ఏదీ లేదు కానీ నేటి హిందువులకి కావలసిందల్లా ఒకటే అదే సామాజిక ఆధ్యాత్మిక రాజకీయ చైతన్యం అటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అలు పెరగక కృషి చేస్తున్న సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనకున్నటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సందేహాలని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందామా నమస్కారం గురువుగారు హరే కృష్ణమ్మ చాలా 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 సంతోషం ఉంది గురుగారు నిజంగా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది అమ్మా భగవద్గీతని ప్రస్తుత పాఠ్యాంశాలలో ఒక సబ్జెక్టుగా అవ్వాలి అంటే దానికోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు అది చేయాల్సిందే అంటారు కదా అది ఖచ్చితంగా ఉండాలి భగవద్గీత ఇవా ఇవాళ కూడా ఎవరో ఫోన్లో అన్నారు మూర్ఖులు భగవద్గీత మత గ్రంథం అనుకుంటారు అది పర్సనాలిటీ డెవలప్ భగవద్గీత నాట్ ఫర్ హిందూస్ భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్స్ ఇది ఫిక్స్డ్ నేను చాలాసార్లు చెప్పుకుంటాను ఎత్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్ స్కై ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్ వాటర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్ కౌ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు హిందూస్ దిస్ ఆల్ బిలాంగ్స్ టు హ్యూమన్స్ హ్యూమన్స్ ఇప్పుడు అంటే సొసైటీకి మంచిదని చెప్తున్నాను మీరు ఇప్పుడు ఈ బాటిల్ ఇచ్చారు నేను యాక్చువల్గా నీళ్ళు తాగుతాను ఈ నీళ్ళు కొన్ని తాగి ఇక్కడ వదిలేశాను అనుకోండి తర్వాత పని మనిషి తీసుకొచ్చి దాన్ని డస్ట్బిన్లో పడేస్తుంది ఎవరో పోస్ట్ పెట్టారు ఆ కొంచెం తాగి పెట్టేస్తున్నారు అసలే మనం చాలా నీటి కరువుతో ఉన్నాం కాబట్టి నీళ్ళు వేసి చేయకండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు ఆయన మానవ జీవితంలో ఒక క్షణం కూడా వ్యర్థం చెయ్యొద్దు అని భగవద్గీత చెప్తుంది ఎందుకంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభ యాఖరి మాట ఏంటమ్మా సుదుర్లభ దుర్లభ అంటే రేరు కదమ్మా సుదుర్లభ వెరీ రేర్ ఏమిటి వెరీ రేరు మళ్ళీ మళ్ళీ రానటువంటిది ఈ మానవ జన్మ కాబట్టి ఈ మానవ జన్మని వ్యర్థం చేయకూడదు ఏం చెయ్యాలి మనం ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఎందుకంటే బహునాం జన్మనామంతే వేల కొద్ది జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవాన్ మాం వేల కొద్ది జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవంతుడైన వాడు నా గురించి తెలుసుకుంటాడు జ్ఞా మాం జ్ఞానవాన్ మాం ప్రబద్ధతే ఏమని తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మా సమహాత్మాసుదులభ వాసుదేవుడే అన్నిటికీ కారణమని అతను తెలుసుకుంటాడు అటువంటి వాడిని మహాత్ములు అంటారు ఎవరిని పడితే వాడిని మహాత్ములు అనకూడదు అన్నిటికీ కారణం వాసుదేవుడు అని తెలుసుకున్నవాడు మాత్రమే మహాత్ముడు ఇది భగవద్గీత నేర్పిస్తుంది మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో ఏముంది నేను చేశాను ఐఎమ్ ద డూయర్ ఇచ్చే పిల్లలు చూడండి ఏదన్నా ఇస్తే అది నాది అని కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు ఈ నానే భావం ఎవరిలో అయినా ఉంటుంది ఎవరిలో అయినా ఉంటుంది ఈ నానే భావం తీసేయడానికి భగవద్గీత అందుకని మీరు నేను రోజు పన్నెండు అధ్యాయం చదువుతాను పన్నెండు అధ్యాయం చదివితేనే మాట్లాడతాను మీరు పొద్దున్న ఫోన్ చేశారు నెత్తలేదు మౌనంలో ఉంటాను ఉదయం ఉదయం పూట మౌనంలో ఉంటాను అంటే చాలా చదువుకోవాలి అది హృదయం భగవద్గీత పూజ హోమం జపం ఇలా చాలా ఉంటాయి ఒకసారి బ్రేక్ చేసాం మీ ఫోన్ తర్వాత ఆల్ఫోనా ఆల్ఫోనా అలా అలా చాలా అయిపోతుంది అందుకని అదొక ఫెన్సింగ్ అనమాట ఫెన్సింగ్ మౌనం ఈ భగవద్గీత పండు అధ్యాయం నాకు ఎందుకు ఇష్టం అంటే అంటే మీరు చదివితే దాని అర్థాలు భలే బాగుంటాయి అంటే భగవంతుడు ఒక చిన్నపిల్లవాడిని తండ్రి బతిమాలినట్టు ఇలా చెయ్యి చేయలేవా ఎలా చెయ్యి చేయలేవా ఇలా చేయి ఇలా చేయి అని ఒక ఐదు ఆరు స్టెప్పులు దిగి మన కన్విన్స్ చేస్తారు ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది భగవద్గీత ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ మీకు చాలా ఇంకా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నీళ్ళు తాగుతాం కదా నీళ్ళు తాగినప్పుడు ఒక రుచి వస్తుంది రసోహమప్సు కౌంతే ప్రభాస్ సూర్యయో సూర్యచంద్రుల్లో కాంతి నేనే నీటి అందు రుచి నేనే అంటే మనం అంతటా దేవుని వాసుదేవ సర్వమితి అని మీరు ఇప్పుడు ఉపన్యాసం చెప్పారు కదండీ ఎలా చూడాలి వాసుదేవుని అంతటా ఎలా చూస్తావు అనుకోండి నాకు దాహం తీరింది కదా అందులో రుచి ఉంది కదా ఒక రుచి ఉంటేనే నీళ్ళు లోపలికి వెళ్తే కదా అది నేను రుచి చెప్పాడు స్వామి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్య యో నీటి అందు రుచి నేను అంటే నీళ్ళు రోజు తాగుతాం కా అదే కంపల్సరీ కాబట్టి నీళ్ళు తాగినప్పుడల్లా మనం కృష్ణుని తెచ్చుకోవచ్చు సూర్యుని చంద్రుని చూసినప్పుడల్లా మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవచ్చు ఆ విధంగా ఎప్పుడూ కృష్ణ స్మరణ చేస్తూ ఉంటే మనం కూడా పరీక్షిత్తులాగా అలా మరణం రాగానే అలా బహుతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు జీవితంలో ఒకరు ఎమ్మెల్యే అవ్వచ్చు అవకపోవచ్చు లేదా సీఎం అవ్వచ్చు ఆవకపోవచ్చు లేకపోతే ప్రమోషన్ పొందొచ్చు పొందకపోవచ్చు ధనం సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు పేరు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు నువ్వేం సంపాదించినా సంపాదించకపోయినా ఖచ్చితంగా మరణం వస్తుంది మరణం వచ్చినప్పుడు సక్సెస్ అంటే ఆ మరణ సమయంలో మనం భగవంతుని స్మరించగలగడం అదే సక్సెస్ అని మన శాస్త్రాలు చెప్పినాయి దానికోసమే ఈ సాధన ఏంటి నువ్వు జపం చేస్తావో లేకపోతే హోమం చేస్తావో భజన చేస్తావో మౌనం చేస్తావు ఇవన్నీ అల్టిమేట్ గోల్ ఏంటి అట్ ద టైమ్ ఆఫ్ డెత్ యూ షుడ్ రిమెంబర్ గుర్తు తెచ్చుకోవాలి సో చూసారు కదండి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికత మీద మనకు చక్కటి పట్టుని కల్పించేలాగా ఎంతో చక్కగా నవ్విస్తూ మంచి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు కదా గురువుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి